हाय फ्रेंड्स, वेलकम टू डीएससी स्टूडेंट्स लाइब्रेरी। अंदर की शुभोदय। डेली मॉर्निंग चैलेंज टेस्ट को स्वागत। अच्छे मॉर्निंग चैलेंज टेस्ट भाग में मनम रायबोये एग्जाम टॉपिक एंटे 10वीं तरगति बायोलॉजी नुंडि 4वा लेसन विसर्जन व्यर्थाल तोलगिंपु व्यवस्थलो पार्ट 1 गा मनम एग्जाम रास्तुन्नाम। अंदर कूडा आल द बेस्ट। मोदटि प्रश्न, మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉండును? ఆప్షన్ 1 త్రిభుజాకారం, ఆప్షన్ 2 శంకు ఆకారం, ఆప్షన్ 3 బేరుపండు ఆకారం, ఆప్షన్ 4 చిక్కుడు గింజ ఆకారం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉండునంటే అందుకు సమాధానం ఆప్షన్ 4 చిక్కుడు గింజ ఆకారంలో ఉండును. రెండవ ప్రశ్న, మూత్రపిండాలు ఎంత పొడవు కలవు? ఆప్షన్ 1 4 సెంటీమీటర్లు, ఆప్షన్ 2 4 నుండి 8 సెంటీమీటర్లు, ఆప్షన్ 3 10 సెంటీమీటర్లు, ఆప్షన్ 4 5 నుండి 6 సెంటీమీటర్లు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రెండో ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 10 సెంటీమీటర్లు. మూడవ ప్రశ్న, ప్రతి మూత్రపిండం వెలుపల ఏ ఆకారంలో ఉండును? ఆప్షన్ 1 కుంభాకారం, ఆప్షన్ 2 ద్వికుంభాకారం, ఆప్షన్ 3 పుటాకారం, ఆప్షన్ 4 ద్విపుటాకారం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మూత్రపిండం వెలుపల ఏ ఆకారంలో ఉండు అంటే అందుకు సమాధానం ఆప్షన్ 1 కుంభాకారంలో ఉండేను. నాలుగవ ప్రశ్న, ఉదర కుహర కుడి భాగంలో అధిక ప్రాంతం ఆక్రమించే అవయవం. ఆప్షన్ 1 కాలేయం, ఆప్షన్ 2 క్రియాటిన్, ఆప్షన్ 3 ప్రసేకం, ఆప్షన్ 4 ఎడ్రినలిన్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉదర కుహర కుడి భాగంలో అధిక ప్రాంతం ఆక్రమించే అవయవం ఏదంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, కాలేయం. ఐదవ ప్రశ్న, మూత్రపిండాల నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు ఏవి? ఆప్షన్ 1 జ్వాళాకణం, ఆప్షన్ 2 నెఫ్రాన్, ఆప్షన్ 3 నెఫ్రిడియా, ఆప్షన్ 4 న్యూరాన్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మూత్రపిండాల నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు ఏవంటే అందుకు సమాధానం ఆప్షన్ 2 నెఫ్రాన్లు. ఆరవ ప్రశ్న, బొద్దింకలోని విసర్జక అవయవం ఏది? ఆప్షన్ 1 మూత్రనాళాలు, ఆప్షన్ 2 మాల్ఫీజియన్ నాళికలు, ఆప్షన్ 3 రాఫైడ్స్, ఆప్షన్ 4 జ్వాళాకణం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బొద్దింకలోని విసర్జక అవయవం ఏది అనేటువంటి ప్రశ్న మీ ముందుంది. అందుకు గల సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మాల్ఫీజియన్ నాళికలు. ఏడవ ప్రశ్న, ఏ జీవిలో ప్రత్యేక విసర్జక అవయవాలు ఉండవు? ఆప్షన్ 1 పక్షులు, ఆప్షన్ 2 అమీబా, ఆప్షన్ 3 సరీసృపాలు, ఆప్షన్ 4 2 మరియు 3. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి జీవిలో కూడా విసర్జక అవయవాలు ఉంటాయి, కానీ ఈ ప్రశ్న ఏ జీవిలో ప్రత్యేక విసర్జక అవయవాలు ఉండవు అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అందుకు సమాధానం ఆప్షన్ 2 అమీబా. ఎనిమిదవ ప్రశ్న, మూత్రపిండం నిలువు కోతలో కుంభాకారంగా ఉన్న తలాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 మాత్రిక, ఆప్షన్ 2 వృక్కనాళిక, ఆప్షన్ 3 దవ్వ, ఆప్షన్ 4 వల్కలం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మూత్రపిండం నిలువు కోతలో కుంభాకారంగా ఉన్న తలాన్ని ఆప్షన్ 4 వల్కలం అంటారు. తొమ్మిదవ ప్రశ్న, బౌమన్ గుళిక రక్తకేశ నాళిక గుచ్చంలను కలిపి ఏమంటారు? ఆప్షన్ 1 హెన్లీ శక్యం, ఆప్షన్ 2 మాల్ఫీజియన్ దేహం, ఆప్షన్ 3 గ్లోమరులస్, ఆప్షన్ 4 ఏది కాదు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బౌమన్ గుళిక మరియు రక్తకేశ నాళిక గుచ్చంలను కలిపే మాల్ఫీజియన్ దేహం అంటారు. పదవ ప్రశ్న, హెన్లీ శక్యం ఏ ఆకారంలో ఉంటుంది? ఆప్షన్ 1 ఐ ఆకారం, ఆప్షన్ 2 టి ఆకారం, ఆప్షన్ 3 హెచ్ ఆకారం, ఆప్షన్ 4 యు ఆకారం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. హెన్లీ శక్యం ఏ ఆకారంలో ఉంటుంది అంటే అందుకు సమాధానం ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, యు ఆకారంలో ఉంటుంది. పదకొండవ ప్రశ్న, మూత్రాశయంలో గరిష్టంగా ఎంత మూత్రం నిల్వ ఉంటుంది?
ఆప్షన్ వన్ 350 నుండి 450 మిల్లీలీటర్లు, ఆప్షన్ టూ 600 మిల్లీలీటర్లు, ఆప్షన్ త్రీ 500 మిల్లీలీటర్లు, ఆప్షన్ ఫోర్ 700 నుండి 800 మిల్లీలీటర్లు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మూత్రాశయంలో గరిష్టంగా ఎంత మూత్రం నిల్వ ఉంటుందంటే అందుకు సమాధానం ఆప్షన్ ఫోర్ 700 నుండి 800 మిల్లీలీటర్లు. 12వ ప్రశ్న, ప్రాథమిక మూత్రం దేనిలో ఏర్పడుతుంది? ఆప్షన్ వన్ నాళిక స్రావం, ఆప్షన్ టూ హెన్లీ సిక్యం, ఆప్షన్ త్రీ గుచ్చగాలనం, ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రాథమిక మూత్రం దేనిలో ఏర్పడుతుంది అంటే అందుకు సమాధానం ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, గుచ్చగాలనంలో ఏర్పడుతుంది. 13వ ప్రశ్న, ఈ క్రింది వానిలో ఏ హార్మోన్ మూత్ర విసర్జనతో ప్రత్యక్ష సంబంధం ఉంది? ఆప్షన్ వన్ ఎడ్రినలిన్, ఆప్షన్ టూ ఈస్ట్రోజన్, ఆప్షన్ త్రీ క్రియాటిన్, ఆప్షన్ ఫోర్ వాసోప్రెసిన్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రత్యక్ష సంబంధం గల హార్మోన్ ఏదంటే ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, వాసోప్రెసిన్. 14వ ప్రశ్న, ప్లాటీ హెల్మెంతిస్లలో విసర్జక అవయవాలు ఏవి? ఆప్షన్ వన్ మెటానిఫ్రిడియా, ఆప్షన్ టూ జ్వాలా కణాలు, ఆప్షన్ త్రీ మూత్రపిండాలు, ఆప్షన్ ఫోర్ రెనిట్ కణాలు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లాటీ హెల్మెంతిస్లలో విసర్జక అవయవాలు ఏవి అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, జ్వాలా కణాలు. 15వ ప్రశ్న, యూరియా తయారీలో ఏ అవయవం ప్రముఖ పాత్ర పోషిస్తుంది? ఆప్షన్ వన్ కాలేయం, ఆప్షన్ టూ హెన్లీ సిక్యం, ఆప్షన్ త్రీ సెబమ్, ఆప్షన్ ఫోర్ యూరోక్రోమ్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. యూరియా తయారీలో ఏ అవయవం ప్రముఖ పాత్ర పోషిస్తుంది అంటే అందుకు సమాధానం ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, కాలేయం. 16వ ప్రశ్న, మొట్టమొదటి మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ వన్ 1954, ఆప్షన్ టూ 1971, ఆప్షన్ త్రీ 1960, ఆప్షన్ ఫోర్ 1945. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మొట్టమొదటి మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ ఏ సంవత్సరం జరిగింది అంటే అందుకు సమాధానం ఆప్షన్ వన్ 1954. 17వ ప్రశ్న, ఈఎస్ఆర్డీలో ఆర్ అనగా ఆప్షన్ వన్ రినాల్, ఆప్షన్ టూ రెన్యూవల్, ఆప్షన్ త్రీ రీయూస్, ఆప్షన్ ఫోర్ రికవర్. ఈఎస్ఆర్డీలో ఆర్ అనగా అనేటువంటి ప్రశ్న మీ ముందు ఉంది, అందుకు సమాధానం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే 17వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రినాల్. 18వ ప్రశ్న, మానవుడు రోజుకు ఎంత మూత్రాన్ని విసర్జిస్తాడు? ఆప్షన్ వన్ 1.6 నుండి 1.8 లీటర్లు, ఆప్షన్ టూ 3 నుండి 4 లీటర్లు, ఆప్షన్ త్రీ 2.5 లీటర్లు, ఆప్షన్ ఫోర్ 4 నుండి 6 లీటర్లు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మానవుడు రోజుకు ఎంత మూత్రాన్ని విసర్జిస్తాడు అంటే అందుకు సమాధానం ఆప్షన్ వన్ 1.6 నుండి 1.8 లీటర్లు. 19వ ప్రశ్న, స్త్రీలలో ప్రసేకం ఎంత పొడవు కలదు? ఆప్షన్ వన్ 6 సెంటీమీటర్ల పొడవు, ఆప్షన్ టూ 2.5 సెంటీమీటర్ల పొడవు, ఆప్షన్ త్రీ 4 సెంటీమీటర్ల పొడవు, ఆప్షన్ ఫోర్ 10 సెంటీమీటర్ల పొడవు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. స్త్రీలలో ప్రసేకం ఎంత పొడవు కలదు అంటే అందుకు సమాధానం ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 4 సెంటీమీటర్ల పొడవు కలదు. 20వ ప్రశ్న, మానవుని మూత్రం యొక్క పిహెచ్ విలువ ఎంత? ఆప్షన్ వన్ 5.6, ఆప్షన్ టూ 6.4, ఆప్షన్ త్రీ 4.6, ఆప్షన్ ఫోర్ 3.8. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మానవుని యొక్క మూత్రం పిహెచ్ విలువ ఎంత అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అయితే ఇందుకు సమాధానం ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 5.6. ఇది ఫ్రెండ్స్ ఇవాటి డైలీ మార్నింగ్ ఛాలెంజ్ టెస్ట్. మీరందరూ కూడా చక్కగా రాసి ఉంటారని అనుకుంటున్నాను. అయితే రేపు రాయబోయే ఎగ్జామ్ టాపిక్ ఏంటంటే 10వ తరగతి బయాలజీ నుండి 4వ లెసన్ విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థలోనే మనం పార్ట్ టూగా ఎగ్జామ్ రాస్తున్నాం రేపటి రోజున. అందరికి కూడా ఆల్ ద బెస్ట్ మరియు థ్యాంక్స్.